అందరికీ నమస్కారం. నేను అమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. మన యూట్యూబ్ ఛానల్కి కుళందైక అరివు తిరణ్ మేంపాటు పైచయాళ వనితా మేడం చూడారు. మన దగ్గర అడిగి తెలిసి లేదని మన నిండా ఉండాలి. మన కూడా ఇప్పుడు మన మాట్లాడారు సార్. నమస్కారం అమ్మా. మీరు వచ్చి కుళందైక అరివు తిరణ్ మేంపాటు పైచయాడు ఒక ముఖం పెట్టి నడుచుకుంటేది అందరికీ తెలిసిందిదా కొత్తగా అది ఉన్నారు. మన ఛానల్లో మనకు మన బిడ్డలకు మీరు కొద్దిగా గైడెన్స్ ఇవ్వాలనే దానికోసం మేము నిగల్సి ఏర్పాటు చేస్తున్నాము. మా మా ఛానల్లో వచ్చి మీరు మన ఛానల్లో మీరు మాట్లాడేది నిండా సంతోషం. నిండా సంతోషం. ఇప్పుడు అరవై తిరణ మేము అట్టని ఒక ట్రైనింగ్ వల్ల బ్రెయిన్ అసెస్మెంట్ అంటే మనం చేసాము. ఇది ఏం పర్పస్ అంటే ఇప్పుడు ప్యారెంటల్ స్మార్ట్ పారెంటింగ్ ప్యారెంటల్ సెషన్స్ అనేది నిండా అవేర్నెస్ వచ్చేది. అయితే ఆ ప్యారెంటల్ సెషన్ అనేది మనకు అవసరమా అంటే వస్తే దిహ్య మన తలపలు ఉన్నాయి. అప్పుడు ఈ బ్రెయిన్ అసెస్మెంట్ మూలంగా ఏం చేసాయంటే ఓ ప్యారెంటింగ్ మనం ఈజీ చేసాము. ప్యారెంటింగ్ మా సముదాయం కొత్తది కదా, ఎంత బాగా మనలో కొనుకొచ్చినారు. మనమే రెండు తరబడి టెక్నాలజీస్ లేదు గేజెట్స్ టెక్నాలజీస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈ వర్డింగ్స్ అనేదా వచ్చి మన ప్యారెంటల్ సెషన్ అంటే దాని నుంచి అవతల పోయి మన తలపలు అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఒక ప్లస్ పాయింట్ మీద చూడాలని రెండు దీన్ని ప్యారెంటింగ్ ప్లస్ మీద మైనస్ ఇంకా ఉంది అదని చూడాలి. సో అది దాని గురించి అలాగే ప్యారెంటింగ్ ని ఎట్లా ఈజీ చేసేది అది మనదే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎవరికమే బిడ్డలు వచ్చి మనం ట్రైల్ ఎలా ప్లేసెస్లో కొన్ని తిరిగిపోతున్నాం. ఇంత చేసినా అంత చేసినా ఆ బిడ్డ అట్టుంటాయి ఈ బిడ్డ ఎట్టున్నాయి మన బిడ్డ కంపారిజన్ చేసేది ఇదన్నీ తగ్గి మన బిడ్డకి ఏం వచ్చి మన బిడ్డకి ఏం చేయాలా మన బిడ్డని ఎట్టని కొనికి తనిత్రమే ఏమి ఉన్నాయి పొటెన్షియల్ ఏమి ఉన్నాయి మనం తెలిసి కొనికి పోతారు ఆ బిడ్డని సాంకేతం ఇంకా ఈజీ సాంకేతం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఉండే ఎడ్యుకేషన్ మెకల్లే ఎడ్యుకేషన్ సిస్టమ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుందామా. దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్స్ దాని నుండి అడుగుతుంది. 4 నుండి అప్ టు 50 వరకు క్లాసులు ఉంటుంటారు. ఇప్పుడు మీరు చెప్పే ఒక సిస్టమ్ 1, 2, 3 ఎఫిషియంట్ దానికైనా మనం ఉండేదాన్ని ఆ ర్యాంక్ లేని మారి దాన్ని మనకు బుద్ధిశాలితనం ఉండాలి అనే మాదిరి మీరు 1, 2, 3 వేసి దానికైనా దాన్ని 49, 50 వరకు 25, 26 వరకు ఏదో ఓరడం తేతన 29 నుండి 50 వరకు ఇక్కడ అక్కడ వేస్ట్ ఉంటుందని మీరు చెప్పారా. లేదు ఒక్కొక్క బిడ్డ దగ్గర ఒక తనిత్రం ఉండాలి. తనిత్రం కొనుకొచ్చేదానికైనా పోయొచ్చు మీ అమైపు మీ టెక్నాలజీ ఫస్ట్ ఈక్వల్ ఇంకో పిల్ల వచ్చి స్పోర్ట్స్ లో మ్యూజిక్ లో డాన్స్ లో ఏదో తనితరమే వాళ్ళే ఫస్ట్ ఉండొచ్చు. ఓ చేసే మరి ఇంకో సేమ్ ముడిచి అయితే ఇప్పుడు ఓర్ చేసేదాన్ని అందరూ చేయాలంటే సిచ్యువేషన్ ఉండదు. సిచ్యువేషన్ కాదు ఆశ పేరాశ పడేది అంతదా సిచ్యువేషన్ అనేది వేరే ఆశ అనేది వేరే అది వచ్చింది అని ఇది వచ్చిందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బిడ్డకి ఏం వచ్చి ఏం ఉంది ఈ బిడ్డ హై పొటెన్షియల్ ఏమి తెలుసుకోవాలా ఆ పొటెన్షియల్ మన ఇంట్రెస్ట్ కన్వర్ట్ చేయాలా ఆ ఇంట్రెస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలా. ఆ బిడ్డ ఇంట్రెస్ట్ ఏంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి మనం అంటే తెలిసినది దానికి మనం కౌన్సిలింగ్ చేయము. బ్రెయిన్ అసెస్మెంట్ అట్లనే టూల్ మనం పెట్టుకుంటాము. ఈ బ్రెయిన్ అసెస్మెంట్ మూలం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ముందర ఈ బిడ్డకి స్టేట్ బోర్డ్ అడాప్ట్ అయినా లేదు ఈ మాదిరి ఏమి బోర్డు అదే మన తమిళనాడు పొత్తవరకు ఎన్ని బోర్డు ఉన్నాయి మెజారిటీ అంచాలు లేదు ఆ బోర్డులో ఏది బెస్ట్ మనం చెప్పేమంతా అపార్ట్ ఫ్రమ్ దట్ హోమ్ స్కూలింగ్ ఇది మరి ఇంకా ఉండదు. దానికి అది ఎన్ని విషయాలు అన్ని వెరైటీలను బిడ్డలు ఉంటారు. అయితే ఓ మన తమిళనాడులో ఏం సిస్టమ్ ఉండాలి దానికి తగినట్టు మటు మనం చెప్పాము. ఐడెంటిఫికేషన్ వచ్చి కౌన్సిల్స్ తింటే స్టేట్ బోర్డ్ ఐసిఎస్ఈ సిబిఎస్ఈ ఐసిఐ ఇంత మరి స్టేట్ బోర్డ్ ఎలిమెంటరీ స్కూల్ ఇదండి బిగ్ స్టేట్ బోర్డ్ అలా ఉంటాయి బ్రెయిన్ అంటే దాంట్లో టాపర్ సిబిఎస్ఈ సదరి మెథడ్ దాంట్ స్టేట్ బోర్డ్ మెథడాలజీ వేరే సిబిఎస్ఈ మెథడాలజీ వేరే ఓ మెథడాలజీ ఓ ఇండివిజువల్ పర్సన్ కి వచ్చు. దీంట్లో మన బిడ్డలకు ఏది వచ్చు అంటనేది మనం ఇంకా తెలుసుకోవాలా. అది కాదని ఇంత వస్తే స్కూల్ పోయే ఒక 5th సదరి బిడ్డను పెట్టుకోవాలి. నా 4 సబ్జెక్టులో బాగా చదివి నా బిడ్డ ఓ సబ్జెక్ట్ మటు కమ్మి చదివి తక్కువ మార్కెట్ తిని
కంపేర్ ఇంకా పేరెంట్స్ దగ్గర మనం వినేము అది ఏంటంటే ఒకటి డైవర్షన్ ఓ సిల్ 20 minutes தான் பவர் சர்வே கான்சன்ட்ரேஷன் கெப்பாசிட்டி உண்டு ஒருவேளை 60 minutes உண்டு ஒருவேளை 10 minutes உண்டு ஸோ அது அன்னி கேட்டகரி விடலுமே மொத்தங்க தான் மன கிளாஸ் இருக்கு தெரியுது அப்புறம் ஆ டைம்ல மன விடலுக்கு என்ன மினிட்ஸ் இருக்கு அதான லிசனிங் கெப்பாசிட்டி உண்டாது அது நீங்க எட்டு மனம் வச்சு இப்ப 20 minutes தான் ஒரு ஸ்கூலவே நம்ம செக்க முடிஞ்சது 20 minutes அப்புறம் நீங்க வேற சப்ஜெக்ட் வேற மிஸ்ஸே கொண்டு வந்துருங்க அக்கடி கேஸ் கூட நம்ம செக்க முடிஞ்சது அயிட்டே மன பர்சனல் ஈவினிங் மன ஷெட்யூல் சேசிய முடிஞ்சு ఈ మాసాలు ఎట్లా అని చదవాలంటే నేను కౌన్సిలింగ్ ఇచ్చాను అది కూడా 10th కనుక మేము ఏం చదవాలి ఆఫ్టర్ 10th ఈ మాది గ్రూప్ వన్ ఎత్తి 100% మనం చెప్ప ముందు ఇప్పుడు మీద కొట్టించి పోవాలా ఈ సబ్జెక్ట్ ఈ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ మనం ఎత్తిచ్చే అంటే మాది మన బిడ్డ ఐడెంటిటీ చేసి ఈ బిడ్డ ఇన్న తొడలు వచ్చేదనే వాళ్ళు ఉన్నారు ఈ బిడ్డ ఈ సందర్భం అన్నట్టు ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది పేరెంట్స్ ఏంటంటే నేమ్స్ చదివే ఎంపీబీఎస్ చదివేందుకు ఎంతగా మోగి చేసి 5 marks వ్యత్యాసం లేదు ఎంపీబీఎస్ ఛాన్స్ ఇవ్వాలి వచ్చుంటే నన్ను ఎంఎస్ డాక్టర్ అయ్యి నేను బెత్త సర్జన్ అయ్యి ఉంటూ అటంట అమ్మ ఓ ఫీల్ ఉండు లైఫ్ ఆంపిసియన్ బేస్ అయిపోయేటంటే ఫీల్ లో అమ్మ ఎమోషనల్ ఉండు అబ్బ నాకు ఒక చిన్న భయం ఒక చిన్న చిన్న పొరాధార ప్రచనల నేను బిఏ సెలవు పడుతుండబోయే అది మట్టు నేను చదువుకుంటే అప్పుడు మట్టు నాకు దిగుబడి కట్టేదానికి మనసు ఉంటే నేను పెద్ద ఇంజనీర్ అయి ఉంటు అంటే నేను ఒక ఆశ అబ్బకం ఉంటుంది ఇది రెండు నెరవేరరాదు ఆశలు రెండు పెరుగుతున్నాయి ఈ నెరవేరరాదు ఆశను మనం బిడ్డ మూలంగా నెరవేర్చుకోవచ్చు అంటే తలుసుకుంటున్నప్పుడు ఈ బిడ్డ రెండింటిని ముడిసి మూడో రోజు పోయినప్పుడు ఈ పేరెంట్ వచ్చి ఆ బిడ్డని డిస్టర్బ్ చేసిందా ఇటువో ఇటువో ఏదో ఒకటి చెప్పారు అప్పుడు ఈ బిడ్డ నెరమయ్యేమి ఈ పేరెంట్ కనవు నెరవేరకుండా పోయిన పేరెంట్ మీరే సమాధానం చెప్పారు ఇది వచ్చి ఇది నిన్న తప్పైన విషయం నోకిదా మన పేరెంట్స్ పోయి ఉండాలి ఏంటంటే అమ్మతోడ బ్రెయిన్ వేర అబ్బతోడ బ్రెయిన్ వేర పుట్టే బిడ్డ బ్రెయిన్ ఇద్దరికి సంబంధం లేకుండా ఒక బ్రెయిన్ ఉండదు కట్లేదు ఓ రోజునే ఓవో బ్రెయిన్ ఓవో ఫంక్షన్ గా చేసి ఓవో మాదిరిగా ఫంక్షన్ చేసి అటు మన మాదిరి మన బిడ్డ ఉండాలా నేను ఎట్టు ఉండిచినా దాని కూడా టాప్ ఉండాలి అతను తెలిసేది తవైన విషయం అబ్బకు ఎక్స్ట్రీమ్ ఎండ్ లో టాలెంట్ ఉండేది అమ్మకు టాలెంట్ ఉంటే బిడ్డకు వేరే టాలెంట్ ఉండేదా తప్పలేదు అప్పుడే ఆ ఏ టాలెంట్ ఉందనేది మన ముందు ఐడెంటిఫై చేయాలి మహాభారత అభిమన్యుకు ఆ పద్మ వ్యూహాల్లో పోయి పోలిసి పోయే వరకు బిడ్డ మెలిగినే ఉండే మెలిగినే ఉండే ఎట్ట బయట వచ్చేది అని చెప్పినప్పుడు అమ్మ నిద్రపోబెట్టి ఆ బిడ్డకి అది వినకుండా చేసిన మాటకు ఒక సంభవం వచ్చింది మనం ఏం చెప్పినామంటే గర్భాల్లో అమ్మ ఉండేటప్పుడే అమ్మని నెమ్మది పెట్టుకోవాలా సంతోషం పెట్టుకోవాలా కోపం పడేదాన్ని కూడకూడదు శ్రమ అనేది కూడదు ఆ బిడ్డను మనం ఎట్ట పెట్టుకోవాలా అంటే మనం ఒక నామ్స్ పెట్టడం మన పెద్దలు మహాభారత కాలంలో ఉండేటప్పుడు నేటి వరకు 1-2% తక్కువైనారు మాక్సిమం మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అంటే ఒక అక్క అక్కడో చెవిలో మన ఇంటికి కూడ తీసుకొచ్చినా కనుక అక్కడ మనం నెమ్మదిగా పెట్టుకుంటాము అట్లా పెట్టుకుంటాము అప్పుడు బెర్త్లోనే మనం ఎంత కేర్ అవుతున్నామే బిడ్డ పుట్టినా కనుక 5 ఏళ్ళ వరకు ఆ బిడ్డకి ఆపరిచిన లేదు మనం అన్ని సెల్లల్లో కొంత పెట్టుకుంటుంది బంగారు బిడ్డగా పెట్టుకుంటుంది 5 ఏళ్ళ కనుక ఆ బిడ్డ ఏడ మన దగ్గర నుండి డిస్టర్బ్ అయ్యి మనము ఏడ ఆ బిడ్డను తన్ని మొదలు పెట్టేప్పుడు వేస్తుంది ఆ కురుపు చేసేటప్పుడు మనం పెట్టేస్తుంటాం కదా అది ఎప్పుడు నడిచేది ఇంకోటి గర్భాలు ఉండేటప్పుడు ఏ ఆ కాలంలో పెట్టుకున్నారంటే వాళ్ళు సైంటిఫిక్ గానీ వాళ్ళకి తెలుసు మనకు తెలియదు ఉన్న దానికి రీజన్ నేను చెప్పాను ఏంటంటే బిడ్డ ఫామ్ అయ్యి ఒక 13th week లో బ్రెయిన్ ఫామ్ అయ్యేదని స్టార్ట్ అయ్యింది ఆ బ్రెయిన్ ఫామ్ అయ్యే అదే స్టేజ్ లో వచ్చి విరల్ నునిలో ఉండే ఫింగర్ ప్రింట్స్ ఫామ్ అవుతున్నారు అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ బ్రెయిన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ బ్రెయిన్ మనం కనెక్ట్ చేసాము అప్పుడు ఈ రైట్ హ్యాండ్ వచ్చి లెఫ్ట్ బ్రెయిన్ థింకింగ్ సెట్ అయ్యాము ఈ వేలో ఇది వచ్చి డెసిషన్ మేకింగ్ సెట్ అయ్యాము అప్పుడు ఈ వేలో ఎత్తినప్పుడు మన రైట్ బ్రెయిన్ కూడా కనెక్ట్ అయ్యి అప్పుడు బిడ్డ కన్సీవ్ అయినప్పుడే సెయల్ ముడివెడుకం తీరను యోసికం తీరను అప్పుడే డిసైడ్ చేస్తాము దాని నుంచి ఓ అమ్మని గర్భం ఉండేటప్పుడు ఇంకా సంతోషం పెట్టుకోవాలా అతను చెప్పాము అప్పుడు ఇది మెయిన్ అంటే ఈ 3 వేలు ఏంటి సర్వం సెకండ్ సర్చ్ అదేంటంటే ఉడల్ మూలంగా అసైవల్ చేసి చేసే పని
దాని మూలంగా ఫిజికల్ ఎనర్జీ అండ్ బ్రెయిన్ పోయే థాట్స్ అండ్ ఇఫ్ చెయ్యాలి రాసేది కాలం నడిసేది ఇదన్నీ బ్రెయిన్ మనకు పోయి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రాసేవా ఉండేది కదా ఇదని సర్వస్ దీనికంటే సపోర్ట్ చేసేది ఏమిటంటే మన యోచించే తీరను మురిగెత్తే తీరన ఇది రెండు మనకు ఎట్టున్నాయి ముందు మనం తెలుసుకోవాలి. దీన్ని పెట్టిన బిడ్డని పడే పొటెన్షియల్ దాన్ని వచ్చి ఈ బిడ్డ మంచిది ఆ బిడ్డ చెప్పది ఈ బిడ్డ వింటా ఉంటాయి ఈ బిడ్డ తక్కువ ఉంటాయి అనేది లేదు. ఈ బిడ్డకు ఇది కమ్మి ఉన్నాయి నుంచి ఈ బిడ్డ ఏమాటం ఏమాటం యోచన చేసే ఇది ఇంకా అదే నుంచి ఈ బిడ్డ ఎట్ట యోచన ఈ బిడ్డ ఎట్ట ముడివెత్తు అట్టనే మాదిరి మన సూర్యం ఉంటుంది. ఇది మంచిది సగది ఈ మూల కరెక్ట్ ఈ మూల తప్పు ఉండేదని లేదు అన్నిటికీ ఎట్ట ఈక్వల్ మనం చేసాము అట్టగా ఉంటుంది. అదే బిడ్డ ఏడిస్తే ఆ ఏడిసేదానికి కారణమే మన నుంచి కనిపెట్టుకోదు కదా. అయితే ఆ బిడ్డ ఏ తీరం జాస్తి ఉందో మీరు ఎట్ట కనిపెట్టారు అదే చెప్పండి. ఈ బిడ్డ కళ్ళ ఫామ్ అయినప్పుడే ఫింగర్ ప్రింట్స్ బేస్ చేసిన మనం దీన్ని కనిపెట్టాము. ఇంకోటి ఆ బిడ్డ ఏడ్సింటే ఒకటి ఆ బిడ్డ నింట ఎమోషనల్ ఉండదు ఆ పేరెంట్స్ కనుకోలేదు ఎందుకంటే వేరేదో బ్రెయిన్ ఏదో ఉండదు కామెంటే ఉండొచ్చు లేదు వేరే థాట్స్ ఉండొచ్చు వాళ్ళు. అప్పుడు ఆ బిడ్డని సాంకి ఎన్విరాన్మెంట్ స్టేజ్ లో ఆ బ్రెయిన్ అక్సెప్ట్ చేయాలి మా చూచి బిడ్డ బాగా మాట్లాడు బాగా అందరి దగ్గర తెలియదు ఒకటి ఒక బిడ్డ అడిగి బీరోలో ఉండి ఒక పొరులు ఎత్తి లేదంటే ఒక మారు అన్ఈసీగా ఓ పొరుగు లేకుండా సర్ది పెట్టి ఏదైనా ఎత్తి పగల ఉంటుంది ఆ బిడ్డలన్నీ అట్ట ఉంటే బిడ్డలు మనం అట్ట బిడ్డలన్నీ మనం ఏమన్నా ఎట్ట సెట్ అండర్స్టాండ్ చేసుకున్న అట్టనే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ బిడ్డ పిడివాదం ఉండట అమ్మున పిడివాదం ఉంటే ఆడ ప్రాబ్లం గా మనకి అంటే ఆ బిడ్డ పిడివాదంగా లేకుండా ఎట్ట సాంకేది ఎట్ట మార్చి కొనుకొచ్చేది అట్ట మీద మనం చూడాలి. అదావది ఏడు మనం చూసేటప్పుడు ఐండ్రి కలయాలి ఐండ్రి కలయాలి. అప్ప 5 వచ్చి 5 వరకు బిడ్డ మోస్ట్లీ రిఫ్లెక్టివ్ గా ఉంటుంది. ఏం చూసారో ఏం మాట దాన్ని వినిగా బిడ్డ మాట్లాడతారు కానీ వాళ్ళ తనింగే దిగే చేయాలి ఎన్విరాన్మెంట్ మనంద కారణం. అప్పుడు ఆ బిడ్డకు పిడివాద లేకుండా ఉండేటట్టు మనం ఏం చెయ్యాలి ఎట్ట సెక్టర్ బిడ్డలు ఇప్పుడు నిన్న కేటగిరీ ఉన్నాయి. ఇప్పుడు మీరు మూడు తినేది పెట్టుకున్నారు మన మూత్రో బిడ్డన వచ్చి తినలేదు తమో నేను తినలేదు అటంట ఎమోషన్ ఇంగ్రీస్ అని మనం నేను తినేను నువ్వు తినని చెప్పే బిడ్డలు ఉన్నారు. ఇంకో క్యారెక్టర్ ఉన్నారు నువ్వు తింటే తిని తినిపోతే పో నాకే నువ్వు కానీ ఆంటలతో ఉండదు అటనేసి వాళ్ళు కావాల్సినప్పుడు వచ్చి తినేసి మన తింటలేదని కూడా అడగ క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకో క్యారెక్టర్ ఉన్నాయి వీళ్ళు తింటరా తినరా పోయి చెప్పరా చెప్పరా డిప్లమెంటిక్ నమ్మేది నమ్మకంగా ఇట మరి ఒక క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకోటి ఎమోషన్ బ్లాక్మెల్స్ నీ సాప్లైనా నా ఇంక ఇరుకుర ఇది వాంగిక్కరమాట నీ వాంగిక్కలైనా ఎనక నా పాటపై కేటుకో అమ్మాని కేటుకున్నాను నానే వాంగిక్కున్నాను నా సంపాదించుకో నానే వాంగిక్కున్నాను అంటే ఇన్సర్ చేసేనట్టు మాట్లాడే బిడ్డలు ఉంటాయి. ఇంకో క్యారెక్టర్ ఉంటాయి తూర్పు పోతే పోతామో ఇటన్నీ మీకు బెనిఫిట్స్ ఉన్నాయి వీట పోతే నీకు ఇట్లా ఉన్నాయి అంటే ఏదైనా పడగలిగితే ఏమో నేను ఎటనో ఇయ్యాను ఇంకోటి సిల బిడ్డలని వచ్చి కండుకోనే ఉండాలి వాళ్ళ పేరెంట్స్ ని న్యూసెన్స్ తెలుస్తుంది అటుండే బిడ్డల్ని మీరు ఏం క్యారెత్తి మీరు ఏది చేసినారో ఎట్ట చూసినారో వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్ లోకపోవద్దు క్యారెత్తుకోవాలి మన చేసే కడమలదా వాళ్ళ కడమలదా వాళ్ళు తెలిసే కానీ మీరు చేసేసి మీరు పలం ఏది చూడకూడదు మేము ఊసేస్తే బాగుండేది టైం టైం పెట్టింది మీకు స్ట్రెస్ మీరు మెంటల్ హాస్పిటల్ పోయి చేసుకోవాలి అట్ట కండిషన్ మనం ఇప్పుడు మనం పసిపెట్టుకుంటూ పైకి వచ్చినట్టు కదా మనకన్ని పనిష్మెంట్ జాస్తిగా ఉండే సమయంలో ముత్తుపోకూడదు వేస్తారు బాగులు కూడా తల్ల కింద కట్టేది కూడా పోతుంది అయితే కట్టడం ఎవరిని ఆ ఏడో కొనికి పోతున్నారు భయాన్ని ముందుకు వచ్చినారు. ఇప్పుడు మనం బిడ్డలు భయపడుతున్నాయి లేదు
ఉన్నానా విడల నా కోపం ఉన్నానా నాకు మాట్లాడడంతో అంటే ఎమోషనల్ మనం బెదిరించారు. అట్ట చదివేటప్పుడు ఏం పెట్టు పెట్టు చదివి పెట్టి మన అన్నీ ఆపైపోయాము. ఆ బిడ్డ దగ్గర ఏదైనా మనం మాట్లాడుతుంటే ఆ బిడ్డ ఏదైనా చేసుకున్నాం ఆపై మన మన మీద అబ్బాయికి లేదు అయితే మన బిడ్డలు మనకి ఇచ్చారు. ఇది అంటే ఇది పెద్ద సోషల్ ప్రాబ్లం. ఇప్పుడు ఉండేది ఒక కుటుంబంలో ఉండే ప్రశ్న ఉండొచ్చు, ఫ్యూచర్ లో ఇది పెద్ద సొసైటీగా పెద్ద ఆమతైన చేసేది. ఇదిదాని చెప్పండి, ఇప్పుడు ఉండే ఒక జనరేషన్ మన టోటల్ కంప్లీట్ గా అందరినీ మార్గం వచ్చింది. అయితే ఒక పర్టికులర్ పర్సన్స్ వచ్చి మన కంట్రోల్ ఉండేవాళ్ళు మన మార్గం వచ్చింది. సొసైటీ ఊరే తిరుగుతా అనేది ముట్టాల్సిన విషయం. మన బిడ్డలు మన బిడ్డలు అదే అసెస్మెంట్ చేసేటప్పుడు వెంట అఫెక్షన్ ఉండే బిడ్డల దగ్గర పోయి మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్ట ఆ బిడ్డ ఫ్లెక్సిబుల్ గా అడాప్టేషన్ ఉండే. అయితే నిండ పిడివాదం ఉండే బిడ్డ దగ్గర పోయి నిండ ఎమోషనల్ మాటలు నేను చెప్పేదే నేను ఎప్పుడు తంగో ఇద్దరు చెప్పేవాడు నిండ సెలవు సార్ వాళ్ళు పోయి చెప్పి చదివినండి వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఏంటి ఏం తగ్గ చేసినారో అడిగిన వాళ్ళు బ్లేమ్ చేసి వాళ్ళు తప్పించుకునే అప్పుడు ఆ బిడ్డ ఏ స్టేజ్ లో ఉందనేది ముందు మనం మానిటర్ చేయాలి. అప్పుడు అసెస్మెంట్ చేసేటప్పుడు ఈ బిడ్డకి పిడివాదం ఉన్నాయా ఆ కాలం చూస్తుంటారు కాసి తోటేస్తారు పోయి ఎక్కడో బతుకురా ఇంట్లో ఉండదు ఇంట్లో ఉండదు తల్లి కొట్టేస్తారు మనం చూస్తుంటాం మన కాక సామవార్త అని చెప్తుంటారు వెనకడు ఉండే మనం. ఇప్పుడు ఎక్కడ బిడ మనం చెప్పే ఉన్నా లేదు ఎంటర్ లేదు మన కోర్స్ అయ్యో నా ఒకే బిడ్డ పెట్టుకుంటాను ఇంకా చెప్తే ఎట్లా ఏం కావాలంటే చేసుకోతామో దాన్ని సపోర్ట్ చేసిన ఓటే అమ్మ దగ్గర చదువుకండి లేదు లేదంటే అక్క దగ్గర చదువుకండి. ఇదే మన సొసైటీలో పెద్ద తప్పు. ఇప్పుడు ఒక సిన్న తప్పు తర్వాత వేసి ఒక బిడ్డ పళ్ళు నోకండి కాపీ రాయంటే అమ్మ తిట్టి బ్రష్ చేసి వచ్చి తాగు పాపిస్తారు. ఈ బిడ్డ నేను ఉండే పాట కట్టి తిరిగిపోయి ఇట్ట చెప్పిమా అంటే ఉడనే వాళ్ళు ఏం చెయ్యాలంట అమ్మ చెప్పేది కరెక్ట్ అట చెయ్యాలి కదా. అప్పుడు ఇప్పుడు ఉండే ఏం చెప్పామా అమ్మ నువ్వు తాగుతావు కాఫీ దానా కూడదేనట్టు పళ్ళు దొరకవచ్చు ప్రచన అట్టే అట్టగా ఉండొచ్చు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండదు మాక్సిమం లేదా అబ్బామ్మ దగ్గర మాస్ మాసి ఆ బిడ్డ పోయి చెప్పేది ఇది తప్ప ఏడాది స్టార్ట్ చేసినా మన దగ్గర ఉంది మన కరెక్ట్ అయితే పెడతాడు. పేరెంటింగ్ అంటే వచ్చి చూస్తే కౌన్సిలింగ్ అనేది అందరు అడల్ట్ ఏజ్ లో ఉండే బిడ్డలకు పేరెంట్స్ గా నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అడల్ట్ ఏజ్ ఉండే బిడ్డలకు దా బిడ్డలు ప్లస్ పేరెంట్స్ అందరికీనే ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళ. అప్పుడు బిడ్డ నుండి అమ్మ ఏం కరెట్టుకోవాలా అబ్బాయి ఏం కరెట్టుకోవాలా అబ్బాయి ఏ పాట టచ్ చేయకూడదు అమ్మ ఏం టచ్ చేయకూడదు అనేది మనం కౌన్సిలింగ్ చెప్పాము. ఇప్పుడు ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లం ఇది మన సౌకర్యాన్ని మన అవకాశాన్ని మనం అడ్జస్ట్ చేసి దాన్ని సరి చేసుకోవాల్సింది. ఈ సొసైటీలో ఉండే బిడ్డ బయట అంటే వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎంత ఆసక్తి శ్రమ ఉంది కదా రోడ్లు పోయేనప్పుడు ఇంటర్ చేసేది టీ బిడ్డను చూసి నక్కలు చేసేది నల్లని చేసేది ఆ నుండి ఆ బిడ్డ ఎమోషనల్ ఏదైనా ఏదన్నా మాట్లాడేస్తే మళ్ళీ ఆపత్తి జాస్తి. ఇప్పుడు నిండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిండా ఉండే బిడ్డలకి మన ఇంట్లో మోర్ మోటివేషన్ కాను ఉచ్చిగానే ఉండేది ఆ బిడ్డ ఏం చేసిందా చెప్పేది ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసిందా ఆ బిడ్డతో పర్సనాలిటీ డిఫరెన్స్ గా ఆ బిడ్డ రియాక్ట్ చేసేది. ఇప్పుడు ఆ బిడ్డకి నేను ఏర్కనవే కాన్ఫిడెన్స్ మోటివేషన్ నిండా ఉన్నాయని పెట్టుకోవాలి బర్త్లే ఉన్నాయని పెట్టుకున్నాను ఇట్లా నిండా మోటివేట్ చేసుకుని ఉండాలి సంభాలించదు ఓవర్ ప్రాబ్లమ్ తీసుకొచ్చేసి ఓవర్ రియాక్ట్ చేస్తారు నార్మల్ గా ఆ ప్రాబ్లమ్స్ పోతు కొన్ని పోయే ప్రాబ్లమ్ ఉంది ఆ రోజు నిండా మోటివేషన్ అయ్యి సినిమా ఇది అని అబ్బా అమ్మ ఇది అన్ని ఓవర్ మోటివేషన్ అయ్యి ఆడవి ప్రచన గుంజుకొచ్చి ఇంట్లో చూస్తారు. అప్పుడు ఎట్ట బ్యాలెన్స్ నడుచుకోవాలనేదే మనం సెటిల్ చేయాలి. బిడ్డ ఉన్నాయట ఆడ ఎట్ట బిడ్డతో బ్రెయిన్ ఎట్టున్నాయి మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆ టైంలో అమెది పోయి కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ లేదు వేరే ఎవరో దగ్గర అప్పుడు ఎట్ట రియాక్ట్ చేయాలా అట అనేది మన బిడ్డలకి చెప్పియాలి ముందరా. ఆ ప్రాబ్లం వచ్చి సివియర్ ప్రాబ్లమా లేదు స్మూత్ అయిన ప్రాబ్లమా అని ముందు ఐడెంటిఫై చేయాలి ఆ బిడ్డలు ఆ ఐడెంటిఫై చేసే తీరే మన బిడ్డలకు ఉన్నాయని మనకి తెలిసి అసెస్మెంట్ చేసేదా తెలుసు. అది మన కౌన్సిలింగ్ ఇచ్చాను ఓవర్ మోటివేషన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉండే బిడ్డలు మనం ఇచ్చేది అదిగా
ఇప్పుడు అబ్బకు ఆట ఉంది అమ్మకు ఆట ఉంది బిడ్డలకి బిడ్డలకి వచ్చి నిన్న కమ్మి ఉండితే అది వచ్చేటప్పుడు బ్యాలెన్స్ అవ్వదు లేదా ఓవర్ మోటివేషన్ செஞ்சிச்சுமா நான் பாத்துக்கிறேன் அட்டன் டிச் செய்யினப்படு எங்களுக்கு எது செஞ்சாலும் ஒன்றும் சொல்ல மாட்டாங்க அப்படின்னா சதுரி அது மாதிரிதான் மனம் கவுன்சிலிங் இச்சேன் விடலுக்கு இப்படி மன பொதுவான விஷயம்ல விடலுக்கு இட்ட ஒரு பயிற்சி அவசியம் தேவை ஒரு சின்ன நிகழ்ச்சி மாதிரிலே பெற்றி மன விடலுக்கு கன்சல்டிங் ஜெயிச்சு விடலுக்கு பெத்தாளுக்கு அன்றைக்கு மனம் முயற்சி மனம் ஜெயிச்சு வேணுகா தள்ளி மன உடனே கூட்டி மனம் காப்பாடேதனி மன திகிரி சொல்லிருக்கோம் அது மன மனசுல பெற்றி மன மனசு விதங்கள் காப்பாடாலும் మా ఛానల్ విసింది డౌట్ మాట అంటే ఇంత సంతోషం థాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిందని ఇంత థాంక్స్ మంచిది మా